మీ అందరి కాళ్ళకి నేను నమస్కారం చేస్తానండి థాంక్యూ అండి థాంక్యూ అందరికీ నమస్కారం ఈ రోజు పైకరబెట్లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో భాగంగా ఇక్కడ ముఖ్యంగా పైకరబెట నియోజకవర్గానికి వెన్నెముకగా ఉంటూ తెలుగుదేశం పార్టీని ఎల్లప్పుడూ కూడా భుజాన ఎత్తుకొని ఉన్న బీసీ సోదరులందరితోని కూడా ముఖాముఖి కార్యక్రమానికి నేను కూర్చోవాలి బీసీ సోదరులకి వాళ్ళకున్న కష్టాలని తెలుసుకోవాలని ఒకే ఒక ఆకాంక్షతో ఈ రోజు యువగలంలో 3000 కిలోమీటర్లు దాటి నడుస్తున్నా ఇంకా 11 కిలోమీటర్లు నడవాల్సి ఉన్నా కూడా ఎక్కడా కూడా ఓర్పు పోగొట్టుకోకుండా ఈ రోజు మీ అందరి గురించి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది లోకేష్ అన్న లోకేష్ అన్నకి మరొకసారి నేను పైకరపేట నియోజకవర్గం బీసీ సోదరులందరి తరపున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఏవి చేసిన పెద్దలు గౌరవనీయులు గురువర్యులు అయ్యన్న పాత్రి గారికి అదే విధంగా ఎమ్మెల్సీ గారు దువారపు రామారావు గారికి మా బీసీసీఎల్ ప్రెసిడెంట్ లచ్చబాబు గారికి ఇంకా మిగతా వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా అన్ని ఉపకులాల నుంచి వచ్చిన సోదరి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ నేను ఎక్కువసేపు మాట్లాడిన 1 మినిట్ తీసుకుంటా ముఖ్యంగా ఈ పైకరపేట నియోజకవర్గంలో బీసీలు అన్న వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఇక్కడున్న చాలా మంది బీసీల్లో ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఎంపీటీసీలు అయిన వాళ్ళు రాజ్యాధికారం తీసుకొచ్చుకున్న వాళ్ళు అదేవిధంగా సొసైటీలో ఒక గుర్తింపు అంటూ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రమే అని ఒకే ఒక ఆకాంక్షతో కృతజ్ఞతతో ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వెంబడే ఉండి వైఎస్ఆర్సీపీఓ నాయకులు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నాము అక్కడే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి ఇక్కడున్న బీసీ సోదరులందరూ ఇక్కడ పైకరపేటలో ఉండడం జరిగింది. మాది సుమారుగా 30 కిలోమీటర్లు సీ బెల్ట్ ఉంటుంది సార్. మత్స్యకార సోదరులు విపరీతంగా ఉంటారు. అదేవిధంగా ఇంచుమించుగా యాదవ సోదరులు వెలమ సోదరులు శెట్టిబల్జ సోదరులు వీళ్ళతో పాటు అన్ని ఉపకులాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మేజర్ పార్ట్ వీళ్ళు ఉంటారు సార్. ఈ మత్స్యకార సోదరులకి ఎంత అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఎన్ఏఓబి అని ఒకవైపు హెట్రోకెమికల్స్ అని ఒకవైపు డెక్కన్ కెమికల్స్ అని ఒకవైపు ఈ కెమికల్ కంపెనీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ తాలూకు వృత్తిని కూడా పొట్టగొట్టే పరిస్థితి ఈ రోజు అక్కడ కనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేటకి వెళ్లాలన్న ఇందాక మీ దృష్టి కూడా తీసుకొచ్చారు. పోలీసుల పహారాల్లో వేటలకు వెళ్లి వాళ్ళ జీవనోపాధి కలిగించుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైం మత్స్యకారులకి సంబంధించి చాలా సమస్యలు. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బులకు కూడా వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నారు. హౌసింగ్ ఇవ్వట్లేదు. ఇంక యాదవ సోదరులు వీళ్ళందరికీ అయితే గొర్రెల పెంపకానికి ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో విపరీతంగా లోన్లు ప్రొవైడ్ చేసిన పరిస్థితి నుంచి ఈ రోజు కనీసం ఆ పెంపకం గారుగా మర్చిపోయే పరిస్థితి ఈ రోజు కనిపించింది. సెట్టి బలిసీలు కూడా సరైన గుర్తింపు లేదు. అది వెలమలకి కూడా సరైన గుర్తింపు లేకుండా పరిస్థితి ఉంది సార్. దయచేసి ఈ విషయాలన్నిటి మీద కూడా మా ప్రజల తాలూకా కష్టాలు మీకు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ అన్న గురించి ఒకే ఒక మాట చెప్పి నేను అన్నకి ఇస్తాను. మీ అందరికీ తెలుసు ఒక నందమూరి తారక రామారావు గారు మనవడిగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా తెలుసు, ఒక మాజీ మంత్రిగా తెలుసు, మంగళి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుసు. కానీ ఈ రోజుకి కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఇంట్లో ఆడవాళ్ళని అవమానించినా తల్లిని అవమానించినా భార్యను అవమానించినా ఎక్కడా కూడా ఒక అడుగు వెనుకకి వేయకుండా ఈ రోజుకి కూడా ఈ సైకోల మధ్యలో 3000 కిలోమీటర్లు దాటి ఈ రోజు పైకరపేట నియోజకవర్గానికి వచ్చారంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదన్నీ ఎవరి గురించి? ఈ రోజు సీఎం పదవి అన్నది వాళ్ళ ఇంట్లో కొత్త కాదు. ఈయన పుట్టే టైంకి వాళ్ళ తాతగారు సీఎం, తర్వాత తండ్రి సీఎం, తర్వాత ఈ రోజు పరిస్థితి వాళ్ళ మామగారు ఒక సూపర్ స్టార్ బాలయ్య, జై బాలయ్య, ఆ బాలయ్య గారికి ముద్దుల అల్లుడు. అటువంటి వ్యక్తి ఈరోజు చెమట కోర్చి మనం అయితే ఇందాక నాకు ఎంత బాధ అనిపించిందంటే చేతులు పట్టుకుని లాగుతుంటే రక్తాలు వచ్చినాయి. నేను నిన్న రక్తం చూశాను, ఈ రోజు రక్తం చూశానే నిజంగా బాధపడ్డా. కానీ ఈ కష్టం పడ్డ కష్టం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఆయన ఒక్కరి గురించి కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవాలి, మీ అందరూ ఎమ్మెల్యేలుగా మారాలి అని ఒకే ఆకాంక్షతో చేస్తున్న కార్యక్రమానికి ఆయనకి మనందరం కూడా ఆశీర్వదిద్దాం, అండగా నిల్చుందాం. ఈ కార్యక్రమానికి వచ్చి మా పైకరపేట నియోజకవర్గంలో పాదయాత్ర జరిగి ఇంకో 2 కిలోమీటర్స్ మా పాదయాత్ర అయిపోద్ది. అందుకనే మీకు మరొక్కసారి మా అందరి తరపున కూడా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే క్షమించండి.
మా అందరూ కూడా మీ వెంట ఎప్పుడూ ఉంటాం. పైకరపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది. ప్రతి యువత మహిళ అందరూ కూడా మీ వెంట ఉంటాం. మమ్మల్ని ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరణ చూపించినందుకు మీకు అనలేని ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ 30 సంవత్సరాలకి సరిపడ